राम ई धनुराशि ई जनवरी रेल इरव रू जनवरी ने एटो धनुराशि सरगा चुड़ धनुराशि बाणमेसे माट अंटे माट पने पनी रात्रि तेलवदी पगल तेलवदी अये कूचुंटे आगड़ आगते दुरकड़ो गेलुपुन्नदि ओडिपोयेदि जातकं लेदु धनुराशि धनुराशिकि गेलुपुन्नदि गानी ओडिपोयेदि लेदु माट गेलुपुन्नदि मध्यलो कोंत शत्रु गोडवलुंडे अयिपोयिनायि ईनिकि लेनिपोनि निंदलु चेयालनि अनुकुन्ना कूडा अदि नीळ्ळकि नीळ्ळैंदि पालुकु पालैंदि ఇప్పుడు ధనురాశికి ఏ పని చేసినా కూడా ఈ జనవరి నెల చాలా మంచిగా ఉంది. ఆయన పెద్దల ఆస్తి ఉందని ఆశ లేదు. రాజకీయం కూడా ఉంది. సంతాన లాభం, స్త్రీ లాభం, కుటుంబం, పెద్దల ఆస్తి ఉందని ఆశ లేదు. ఆయన సొంత రక్కల కష్టం చేయాలి, తినాలి. ధనురాశి బాణం వేసినట్టే మాట, మాట అంటే మాట. ఏడుపులు ఉన్నా ఏడుపును కూడా భయపడే రాశి కాదు ధనురాశికి. ఇప్పుడు జన్మస్థానంలో కూర్చున్నది ఎవరు? సూర్యస్థానం లేడు, చంద్రస్థానం లేడు, కుజుడు లేడు, శుక్రుడు. శుక్రుడు అంటే బాగా ధైర్యం, హిమ్మతి, బలం ఉన్నది. ఇల్లు, ప్రదేశం, పోవటం, రాజకీయములు కానీ ఆయన పెద్ద పెద్దవాళ్ళతో కూడా మాట గెలుపున్నది. గృహం కట్టడం, స్త్రీ లాభం, సంతాన లాభం, ఇప్పుడు చేయపోయే పనుల మటుకు చాలా బాగున్నాయి. ధనురాశికి మటుకు ఆయన రాత్రి తెలియదు, పగలు తెలియదు, ఎవరికి భయపడే రాశి కాదు. రాజకీయాలు ఇప్పుడు మధ్యలో కొంత నష్టహవాళ్ళు ఉండే, ఆ నష్టహవాళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడు భయపడే అవసరం లేదు. స్త్రీ లాభం, సంతాన లాభం, ధన లాభం, ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళతో కూడా ఆయన మాట గెలుపున్నది. ఓడిపోయేదైతే జాతకం లేదు. జనవరి నెల అయితే చాలా బాగుంది. శనిగ్రహాలు మటుకు లేవు. ధనురాశికి పదకొండు ఆదాయం, ఓ ధనురాశికి పదకొండు ఆదాయం, ఏడు ఖర్చు. లాభం ఉన్నది కదా ధనురాశికి, ఏం తిరుగు లేదు. పెద్ద పెద్దవాళ్ళతో కూడా మాట గెలుపున్నది. ఆయన చేసే పనులు కూడా గ్యారంటీ ఉన్నాయి. ధనురాశికి ఒక శుక్రవారం రోజు ఆయన ఏ ప్రయాణం పోకూడదు. శుక్రవారం ప్రయాణం పోకూడదు. ఆదాయం చాలా బాగుంది. పదకొండు ఆదాయం, ఏడు ఖర్చు. డబ్బు ధనలాభం ఉన్నది. ఇక్కడ స్త్రీ ఆస్తి ఉన్నదని సుఖపడది లేదు. తన సొంత రక్కల కష్టంతోనే బతకాల. సంతానం, రాజకీయం, ప్రయాణాలు, చదువు, విద్య, జ్ఞానములు అన్నిట్లో ఉంటాడు. కానీ భయపడే రాశి కాదు ఇది ధనురాశి. రాత్రి తెలియదు, పగలు తెలియదు, మాట మాటే పని పని. దోస్తానంలో కోపం చేసినట్టే మళ్ళీ మర్యాద చేసినట్టే, స్త్రీకి కోపం చేసినట్టే మళ్ళీ కలిసినట్టే. కోపం ఉన్నది అంతే, మాట ఉన్నది అంతే, పని చేసే పనులు కూడా కరెక్ట్గా ఉన్నాయి. రాజకీయాలు, రాజకీయం, ఆస్తి, ఈ బిజినెస్, దందల ఏం తిరగలేదు. సువర్ణ, బంగారం అన్నిట్లో ఒకే ఉన్నది. పెద్దల ఆస్తి, పెద్దల కట్టిన గృహంలో ఉండే జాతకం లేదు. నరదిష్టి ఉన్నది, ఉన్నా కూడా ఏం చేయలేరు. వాళ్ళ ఇంటి పక్కలోళ్ళే ఉన్నారు, ఉన్నా కూడా ఏం చేయలేరు. నోటి ముందల ఒక మాట, వెనక ఒక మాట, కానీ ఎవరు చేయలేరు. వీని కంటికి దయ్యాలు, భూతాలు ఎందుకు రావు. ఎవరన్నా చెడుదు మంత్రాలు చేసినా పారదు. ఈయన అంగస్థానంలో పొట్టు మచ్చ ఉన్నది ధనురాశికి. ఆ మచ్చతోనే ఆయన మంచిగున్నాడు. ఆయనకి అవకాశంలో కుటుంబంలో చాలా మంచిగున్నది. సంతానం, స్త్రీ, కుటుంబం అని శుభమున్నదని ఆంజనేయుల స్వామి వచ్చాడు. శని ఆడ ధనుసు రాశికి, ధనుసు జన్మస్థానం శని అయిపోయింది, శని వెళ్ళిపోయింది, శని ఖతమైంది. ఇప్పుడు గురు దశ చాలా బాగుంది. ఆయన చేసే పనులు మంచి ధైర్యంతో ఉన్నాడు. ఇప్పుడు కోటి వారం కూడా ఎంతైనా కూడా గెలుపు ఉన్నది, కానీ ఓడిపోయేది లేదు. ఈయన కింద చేయాలని, ధనురాశి కింద చేయాలనుకున్న కూడా ఏం కాడు, కింద పడడు. కోటి వారం కూడా గెలిపే ఉన్నది. ధన అప్పు ఒకరు ఇచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు కూడా మూడు భాగాలు వస్తాయి, ఒక భాగం నిదానంగా వస్తాయి. అప్పులు ఇచ్చిన కూడా ఇప్పుడు ఇస్తారు. ఏం అనుమానం లేదు ధనురాశికి. పొత్తుల చేసినా ఇద్దరితో చేయాలి, నలుగురు ముగ్గురితో చేయకూడదు. భూమి ఆస్తి సంపాదనం ఉంది, గృహలాభం ఉన్నది. భూమి ఆస్తి కూడా ఉన్నది, ఆస్తి సంపాదనం కూడా ఉంది. దాని బీద విషయం కాదు, ధనలాభం ఉన్నది. ఏది చేసినా కూడా గెలిపి ఉంది, కానీ ఓడిపోయేది లేదు. ఏ రంగు వేసినా కూడా ఏమి లేదు. భగవంతుడు ఉన్నాడు, కానీ ఉన్నా కూడా చెప్తున్నాను, ఆయన చేసే ఏ రంగు పెట్టుకున్నా కూడా ఏం లాభం ఉన్నది, నష్టం లేదు, ఆలోచన లేదు, ధనలాభం అనేది ఉన్నది. ఇప్పుడు ఏ కోరిక పెట్టుకున్నా కూడా దాంట్లో నష్టం అయితే లేదని వచ్చేది ధనురాశికి. ఈ ధనుసు రాశి వాళ్లకు 2022 జనవరి నెల చాలా బాగుంది. అనుకున్న పనులు సాధించేది ఉన్నది, కానీ ఓడిపోయేది లేదు. చేయాలి, ధైర్యంతో పని చేసినట్టయితే చాలా బాగున్నది. ఈ ధనురాశికి మాత్రం ఏం అనుమానం లేదు. జనవరి నెల చాలా మంచిగా ఉంది. ఆలోచనలు
ఏం చేయకూడదు. ధైర్యమే హిమ్మత్తు అని పని ఉంటే అన్ని పనులు గెలుపున్నాయి.